వ్యవస్థలో సర్దుకుపోవడం లేదా వ్యవస్థతో కొట్లాడటం ఈ రెండిట్లో రాజశేఖర్ రెడ్డి సర్దుకుపోతే జగన్ మోహన్ రెడ్డి కొట్లాడుతున్నాడు అతని తెగింపు ఏంటి అన్నదే వాళ్ళ వాళ్ళకే సస్పెన్స్ ఒకటి హీరోయిక్ వర్షిప్ అయితే పెంచుకోగలుగుతున్నాడు ఎందుకు అంటే ఆ తెగించి తీసుకునే నిర్ణయాల వల్ల బట్ ఇది రేపటి భవిష్యత్తు పార్టీకి ఎలా ఉంటుందన్నదే మీమాంస ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో గ్యారంటీ విజయం అనుకున్నటువంటి దశలో ఎన్నికలనే వాయిదా వేస్తూ ఆట ఆడినటువంటి నిమ్మగడ్డ మీదన కులపు ఆరోపణలు బహిరంగంగా చేయటం జగన్ తెగింపుకు నిదర్శనం ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాబోయేటువంటి రమణ గారిని ఆ టైంలో రాస్తే తనకు భవిష్యత్తులో జ్యుడిషియరీలో నెగిటివ్ అవుతుందని తెలిసినా కూడా ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి హోదాలో ఏకంగా సుప్రీంకోర్టుకు లేఖ రాయడం అన్నది అతని తెగింపు అలాగే ఎలక్షన్స్ ఇంకొక 6 నెలలు ఉన్నాయి అనగా నేరుగా చంద్రబాబుని అరెస్ట్ చేయించడం సిఐడితో అన్నది మరొక తెగింపు లోకేష్ మీద కేసు పెట్టడం బాబు మీద వరుస కేసులు పెట్టడం మరొక తెగింపు ఇవన్నీ పోని ప్రత్యర్థుల మీద కాబట్టి ఏదో అనుకోవచ్చు కానీ సొంత పార్టీలోని ఎమ్మెల్యేలకి వార్నింగుల మీద వార్నింగులు ఇస్తూ ఇప్పటికి కూడా ఫైనల్ స్టేజ్ రేపు జనవరికి లెక్కలు చెప్తాను కొంతమందికి అయితే తీయక తప్పదు అంటున్నాడు ఈ టైంలో తీసేస్తే వాళ్ళు అటుకైనా పోవచ్చు లేకపోతే ఎదురు తిరగచ్చు అప్పుడు తను ఓడిపోయే పరిస్థితి వస్తుంది అనే భయం లేదా ఏంటి ఇతని ధైర్యం తనని తాను నమ్ముకుంటున్నాడు అదే సందర్భంలో తనని నమ్మమని జనాలకి చెప్తున్నాడు తనని నమ్మమని కార్యకర్తలకి నాయకులకి చెప్తున్నాడు కానీ రాజకీయాల్లో 2 రోజులు 4 కాదు కదా ఎందుకు ఈయన ఇంత తొందరపడుతున్నాడు అన్నటువంటిది అదే పార్టీలోని సీనియర్ల ఫీలింగ్ బట్ తను తీసుకున్న నిర్ణయంలో మొండిగా ముందుకెళ్ళడం జగన్ లక్షణం అది పనికొస్తుందా రాదా అన్నటువంటిది రేపటి ఎన్నికల్లో తేలబోయేటువంటి అంశం